భారత్ లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం వైరస్ పాజిటివ్ కేసులు 258 చేరుకున్నాయి. విదేశాల నుంచి చేరుకున్న వారిలో వ్యాధి లక్షణాలు క్రమంగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, కేరళ, హర్యానా రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. రేపటి నుంచి వివిధ దేశాలకు విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సమూహాల ద్వారా ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దని కేంద్రం సూచిస్తోంది. నోయిడాలో అన్ని మాల్స్ను ఏప్రిల్ 2 వరకు క్లోజ్ చేయాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి మోడీ రేపు జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో ఇవాళ అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు 3500 రైలు సర్వీసులను రద్దు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఢిల్లీ, బెంగళూరు, తమిళనాడు, నోయిడాల్లో మెట్రో రైలు సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి. కరోనా అలర్ట్తో గుజరాత్ ప్రభుత్వం అన్ని బస్సు సర్వీసులను రద్దు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ గా ఉన్నటువంటి టెడ్రాస్ ఇచ్చే లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వాలు కానీ లేకపోతే మానవ సమాజాలు కానీ వీటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడంతో కొంతమేరకు ధైర్యం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కడైతే ఈ కరోనా వైరస్ ప్రారంభమైందో వుహాన్ సిటీ చైనాలో, అక్కడ బాగా తగ్గుదల ఉంది. ఇప్పుడు అక్కడక్కడ కేవలం 1-2 కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి చైనాలో. అది కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారి కేసులుగానే అది నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతటి సివియర్ పరిస్థితిని అయినా ఎదుర్కొనే ఒక పరిస్థితి నుంచి తిరిగి దాన్ని కంట్రోల్కి తీసుకొచ్చాం కాబట్టి మిగిలిన దేశాల్లో కూడా ఆ పరిస్థితి మరి నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలన్న అభిప్రాయాన్ని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నమోదైనటువంటి లెక్కల ప్రకారం 250,000 మంది పైగానే ఈ కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది. 11,000 మంది చనిపోయారు ప్రపంచవ్యాప్తంగా. అయితే చైనా కంటే కూడా ఇతర యూరోపియన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఈ మరణాలు సంభవిస్తున్నాయన్న అంశాన్ని కూడా ఆయన సూచించడం జరిగింది. అదేవిధంగా కేవలం ఇది చిన్నపిల్లలకు, వృద్ధులకు మాత్రమే కాదు, యువతకు కూడా ఇది ప్రమాదకరమైంది. యువత కూడా తామకేమీ కాదు అనే ఒక నిబ్బరంతో ఉండొద్దన్న ఒక సూచన కూడా చేయడం జరుగుతుంది. వీరంతా కూడా ఒకవేళ కరోనా వైరస్ కనుక సోకినట్లయితే వారాల తరబడి హాస్పిటల్లో ఉండాలి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్న అంశాన్ని కూడా యువతకు సూచిస్తున్నారు. ఇకపోతే భారతదేశానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు 275 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇది కూడా అనధికారికంగా, కేవలం అధికారికంగా అయితే 258 కేసులు అని చెప్తున్నారు. ఇకపోతే కొత్తగా అక్కడక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో 1.5 కేసులు ఇంకా ఇప్పుడే నమోదవుతున్నాయి. అయితే 4 మరణాలు నమోదు చేసుకున్నటువంటి ఇండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. అయితే ఈ కరోనా వైరస్ మరింత ప్రబలకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చాలా సత్ఫలితాలను ఇస్తున్నాయన్న అంశాన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇకపోతే భారతదేశంలో రేపు పూర్తి స్థాయిలో జనతా కర్ఫ్యూను విధించాలి, ఆ మేరకు పాటించాలని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు దాని ప్రభావం ఇప్పుడే ప్రారంభమైంది, ఈరోజే ప్రారంభమైంది. దాదాపు 80% ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు, ఎవరు కూడా రోడ్లపైకి రావట్లేదు. మరీ అత్యవసరమైతేనే సిటీలోకి వస్తున్నారు, బయటకు వస్తున్నారు. ఇకపోతే ఉత్తరప్రదేశ్ కూడా చాలా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకుంది. రోజువారీ పనిచేసే వర్కర్స్ కోసం 1,000 రూపాయలు ప్రతిరోజు కూడా ఇచ్చేందుకు తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. దాదాపు 15 లక్షల మందికి ప్రతిరోజు చేసే ఈ కూలీలకు 1,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇకపోతే భవన నిర్మాణ కార్మికులు దాదాపు 20,37,000 మంది ఉన్నారు, వారికి కూడా 1,000 రూపాయలు ఇచ్చేందుకు కూడా యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రకంగా రాష్ట్రాలు ఇతర ప్రజలకు కలిగే ఇబ్బందులను తొలగించే ప్రయత్నంలో భాగంగానే పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు సామాజిక బాధ్యతతో ప్రజలంతా కూడా తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జనతా కర్ఫ్యూలో కూడా పాటించి ఈ కరోనా వైరస్ మరింత ప్రబలకుండా దీన్ని కట్టడి చేసేందుకు ప్రజలంతా కూడా ఒక పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు దాని ప్రభావం కూడా కనపడుతుంది. ఇకపోతే కనికా కపూర్, ఆమె సింగరు చేసినటువంటి కలకలం అంతా ఇంత కాదు, రాజకీయ వర్గాల్లో పెద్ద పెనుతుఫానే సృష్టించింది. ఆమె లక్నోలో అటెండ్ అయినటువంటి ఫంక్షన్స్లో ఆమె చాలామందిని కలిసింది. అదేవిధంగా ఒక ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ ఇచ్చినటువంటి ఫంక్షన్లో దాదాపు 100 మంది పైగా ఉన్నతాధికారులను అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా కలవటం జరిగింది. వారంతా కూడా మరలా తిరిగి చాలామందిని కలిశారు. దుష్యంత్ సింగ్ అదే కార్యక్రమానికి హాజరయ్యి ఆయన పార్లమెంట్లో కూర్చున్నారు, లోక్సభలో కూర్చున్నారు, స్టాండింగ్ కమిటీ సమావేశంలో కూర్చున్నారు, రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఇచ్చినటువంటి విందుకు కూడా ఆయన హాజరై చాలామందిని కరచాలనం చేయడం జరిగింది. ఇదంతా కూడా చాలా భయోత్పాతాన్ని క్రియేట్ చేసింది. అదేవిధంగా వరుణ్ గాంధీ కూడా చాలాసేపు, కొన్ని గంటల పాటు దుష్యంత్ సింగ్ పక్కనే
లోక్సభలో కూర్చున్నారు, ఇద్దరు కలిసి ఒక బర్త్డే పార్టీ కూడా వెళ్లారు. ఈ రకంగా కనికా కపూర్ సృష్టించే కలకలం అంతా ఇంత కాదు, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక సంచలనం సృష్టించింది. అందరూ కూడా భయపడిపోతున్నారు. వీరంతా కూడా ఎక్కడికక్కడే సెల్ఫ్ ఐసోలేషన్కి వెళ్తున్నారు. ఎక్కడ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఎవరికి వారే గదుల్లో ఉండి దీన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి కూడా ఈ కరోనా వైరస్ సోకిందా లేదా అనే టెస్ట్ కూడా ఆయన చేసుకోవడం జరిగింది. ఈ రకంగా కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నది అన్న అంశం కనికా కపూర్ ఉదంతంతో రుజువైంది. ఆమె ఎవరెవరైతే కలిశారో వారు మరలా ఇతరులను కలవటం ఆ రకంగా ఈ వ్యాప్తి చెందేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ జనతా కర్ఫ్యూ లాంటి ఇలాంటి మనిషి మనిషి కలవకుండా ఉండేందుకు గాను చేసే ఈ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుంది. భారతదేశంలో చాలా తక్కువగా ఇప్పటి వరకు కేవలం 4 మరణాలే నమోదయ్యాయి. 275 కేసులు పైగా నమోదైనప్పటికీ కూడా చాలామంది చికిత్స తీసుకొని ఇళ్లకు తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత నిబ్బరంగా ఉండాల్సిన పరిస్థితి భారతదేశంలో ఉండటమే కాకుండా భారతదేశం ఇతర దక్షిణా దేశాలతో సంయుక్తంగా సమిష్టిగా సమన్వయంతో పనిచేసేందుకు తీసుకున్న చొరవను కూడా అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా శ్లాఘించారు. అతి త్వరలోనే భారతదేశాన్ని కూడా సందర్శిస్తానని చెప్పి ఆయన సంతోషం కూడా వ్యక్తం చేశారు. ఈ రకంగా భారతదేశం ఇతర దేశాలు ఇతర దేశాధినేతలు పాలకులు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం వల్ల ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చాలా విశ్వాసంతో ఉండాలన్న అభిప్రాయాన్ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చీఫ్ టెడ్రోస్ చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.